నమస్కారం. సమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి కార్తీక పౌర్ణమి అతి దగ్గరలోనే ఉంది కదా, మరి కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించాలంటారు కదా, అసలు ఆ రోజే ఎందుకు వెలిగించాలి? అసలు కార్తీక పౌర్ణమికి ఏమైనా మంచి రెమెడీస్ ఉంటాయా? అంటే ధనం, సౌఖ్యం, సుఖం అన్నీ కావాలి కదా మనిషికి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి సంవత్సరానికి 12 పౌర్ణమిలు వస్తాయి. మరి ఎందుకు కార్తీక పౌర్ణమే మనం స్పెషల్గా చూస్తాం, ఎందుకంత స్పెషల్గా దానికి ఎందుకంత ఇది ఇస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించాలి. మీరు చూడండి, మనిషి ఏం బాగుంటే మనిషి ఆనందంగా ఉంటాడు చెప్పండి ఒకసారి. ఆరోగ్యం బాగుంటే, ఆరోగ్యము ప్లస్ మనసు, మనసు బాగుంటే అవును, మనసు ప్రశాంతత కావాలండి అంటూ ఉంటారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అబ్బా అన్నీ ఉన్నాయండి, ప్రశాంతత ఉంటే బాగున్నట్టు. సెకండ్, ప్రశాంతత మనసు దగ్గరికి వెళ్తాడు. ఆరోగ్యం తర్వాత డబ్బులు ఇవన్నీ కావాలి, కానీ వీటికంటే ముఖ్యమేమనుకుంటాడు మనిషి? ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటాడు. ఈ రెండు లేకపోతే ఎన్నున్నా వేస్ట్ అని ఫీల్ అవుతాడు. ఏది బాగా డబ్బులు సంపాదించిన వ్యక్తి, డబ్బులు సంపాదించిన వ్యక్తి దట్ ఈస్ డిఫరెంట్. ఇంకా ఎందుకంటే ఇంకా డబ్బు రుచి చూడలేదు, ఈ రుచి తెలియదు. కాబట్టి అన్ని పౌర్ణముల కంటే కూడా కార్తీక పౌర్ణమి అధికంగా ప్రశాంతతనిచ్చేటువంటి పౌర్ణమి ఇది. ఎందుకో తెలుసా? చంద్రుడికి జ్యోతిష్శాస్త్రంలో కొన్ని స్థానాలు చెప్పారు. అందులో కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి నక్షత్రం ఏదైతే ఉందో అది వృషభ రాశి అవుతుంది. చంద్రుడికి నవగ్రహాలకి కూడా కొన్ని స్థానాలు ఉచ్చస్థానాలు, కొన్ని స్థానాలు నీచస్థానాలు, కొన్ని స్వక్షేత్రము, కొన్ని మూల త్రికోణము, కొన్ని శత్రుక్షేత్రాలు ఇలా ఇవ్వబడింది. అందులో చంద్రుడు ఉచ్చ పొందేటువంటి స్థానం ఏది అంటే వృషభరాశిలో. వృషభరాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు ఉంటాయి. వృషభంలో చంద్రుడు సంచరించేటప్పుడే కార్తీక పౌర్ణమి వస్తుంది, ఎందుకంటే అక్కడ కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి వేదంలో చంద్రమా మనసో జాత అని ప్రామాణికత ఉంది. వేదంలో చెప్పబడింది చంద్రుడే మనసు. ఎందుకంటే మీరు చూడండి, కావాలంటే మీరు పెద్ద దాని మీద ఒక పెద్ద ఇప్పుడు కూర్చొని ఎవరైతే లేదు అది లేదు లేదని మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి బాబు మనసులు పాడైపోయిన వాళ్ళ జాతకాలు, మైండ్ సరిగ్గా లేని వాళ్ళ జాతకాలు అందరూ తీసి వాళ్ళందరి జాతకాల్లో 100 out of 100% చంద్రుడు పాడైపోయి ఉంటాడు. ఛాలెంజింగ్గా మనం నిరూపించవచ్చు, అదేం పెద్ద విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. చంద్రుడు లేదా చతుర్థభావం పాడైపోతుంది, అంటే చతుర్థభావం అన్నా చంద్రుడు అన్నా ఈక్వల్ ఒకటే. ఆ చంద్రుడు ఎవరికైతే పాడైపోతారో వాళ్ళ మనసు సరిగ్గా ఉండదు. అంటే చంద్రుడు రాహుతో కలిసిన, చంద్రుడు నీచబడ్డ, చంద్రుడు పాపకత్తిరిలో ఉన్న, చంద్రుడికి ఇచ్చేటువంటి సిగ్నిఫికేషన్ సరిగ్గా లేకపోయినా వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉండదు. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? పాస్ట్ లైఫ్లో మనం చేసిన కర్మల ద్వారా ఇవి జరుగుతుండే. మనకు మనశ్శాంతి ఎందుకు లేదంటే, మనం ఎలా అయితే ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఒక మెడిసిన్ వేసుకుని ఎలా తగ్గించుకుంటామో, మన మానసిక స్థితిని పెంపొందించుకోవడానికి ఒక చక్కటి యోగం కలిగినటువంటి రోజు ఏది అంటే కార్తీక పౌర్ణమి. ఓకే, ఎందుకు? చంద్రుడు కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇంకా వేరే ఏ సమయాల్లోనూ ఉచ్చస్థితిలోకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఏ మాసాల్లోని, వేరే మాసాల్లో పౌర్ణమిలు వస్తుంటాయి కానీ అక్కడ ఉచ్చస్థితిలో ఉండడు. పౌర్ణమి రోజు ఉచ్చస్థితిలో ఉండడు. ఉచ్చస్థితిలో ఉంటూ పౌర్ణమి కలిగేది ఓన్లీ కార్తీక మాసం. మరి ఉచ్చస్థితిలో ఉంటూ శివకేశవుల యొక్క ఆరాధన జరుగుతున్నటువంటి ఈ మాసంలో దేవతలు రోజు భూమి మీదకి వచ్చి మన నదుల్లో స్నానం చేసేటువంటి ఈ రోజుల్లో, ఈ మాసంలో అగ్నిదేవుడు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి నక్షత్రం మీద సంచరిస్తున్నప్పుడు, ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కనుక ఆరాధన చేస్తే మరి ఏం జరగాలి? అక్కడ చంద్రుడికి సంబంధించిన ఎనర్జీ రావాలి మనకి, రావాలి. అవును, ఇక్కడ దేవత ఆరాధన అంటే ఏంటంటే ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నాం. సింపుల్గా ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నామంటే చంద్రుడి యొక్క ఎనర్జీ వస్తే ఏమవుతుంది అంటే వీళ్ళ లైఫ్లో ఆనందము, మనశ్శాంతి ఇవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఓకే, అయితే ఇది ఎలా రావాలి? దీనికంటే ఒక లింక్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడుతున్నారు, ఫోన్లో ఒక సిమ్ ఉంటుంది. వితౌట్ సిమ్ మీ ఫోన్ మాట్లాడగలరు ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా? ఆ సిమ్ ఆధారం మీ ఫోన్లో ఉన్నటువంటి టెక్నాలజీ, మిషనరీకి, టవర్కి, శాటిలైట్కి, మళ్ళా ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఆ టవర్కి, ఆ ఫోన్కి, సిమ్మే మళ్ళీ ఆధారం. ఇందులో ఏది మిస్ అయినా మీకు రాదు, లేదంటే వైఫై, వైఫై. అందుకే మనం ఈ లింక్స్ అన్నీ ఒక ఫోన్తో ఎలా అయితే మనం కనెక్ట్ చేసుకొని మనకు సైంటిఫిక్గా అనుకుంటున్నామో, ఈ మనసు అంటే మనకున్నటువంటి మనసుకి
ఆకాశంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి చంద్రుడికి ఈ రెండింటికి అనుసంధానం చేసేది ఏమిటి అంటే ఈ దీపం. దీపము, స్తోత్రాలు, మంత్రాలు మనసు పెట్టి చేయడము, ఒక కార్యదక్షతగా ఒక భక్తిగా చేయడమే, ఇదొక లింక్ అన్నమాట. మీ మనసును అక్కడ పెట్టి ఎప్పుడైతే చంద్రుడికి పౌర్ణమి రోజు చేస్తారో, దీపారాధన చేస్తారో, ఎందుకంటే కృత్తికా నక్షత్రం మీదుగా తిరుగుతున్నాడు చంద్రుడు, అందుకని 365 ఒత్తులు వేసి ఎప్పుడైతే చేస్తారో, ఇదే లింక్ ఏర్పడుతుంది. ఈ ఫోన్ సంబంధించింది ఎట్లా చెప్పాను అట్లా. దాని ద్వారా ఏం జరుగుతుందంటే మానసిక స్థితి పోవడమే కాకుండా, ఇబ్బంది పడడం పోవడమే కాకుండా ధన అభివృద్ధిని ఇస్తుంది కార్తీక పౌర్ణమి. ఎప్పుడు కూడా ఎందుకు ధన అభివృద్ధి ఇవ్వాలండి, ఏమి వేరే పౌర్ణములు ఇవ్వవా అంటే వేరే పౌర్ణములు కూడా ఇస్తాయి. ఇదే ఎలా అయితే చేస్తున్నామో మిగతా పౌర్ణములు కూడా చేయొచ్చు, కానీ అన్నిటికంటే గొప్పది ఈ స్థితికి ఉంటుంది కార్తీక పౌర్ణమికి. ఎందుకు ఇస్తుంది ధనాభివృద్ధి, ఎందుకు ఇస్తుంది, అన్నిటికీ మనం ధనం ఎందుకు తీసుకొస్తున్నాము అంటే, సహజంగా జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడు, గురువు, చంద్రుడు ధనానికి చెప్పారు. శుక్రుడు అనేటువంటిది రెగ్యులర్గా వాడేటువంటి రెగ్యులర్ మనీ, చంద్రుడు లిక్విడ్ క్యాష్, గురువేమో మూలధనంగా చెప్పబడింది. అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఒక భూమి కొన్నాము, అది ధన రూపంలో ఉంది, అక్కడ బ్యాంకులో ఉంది, ఇదంతా గురువు ఆధిపత్యం. శుక్రుడు క్యాష్కి, చంద్రుడు లిక్విడ్ క్యాష్కి. ఎంతమంది చూడండి, మీరు అంటుంటారు మనం కొంతమంది కలిసినప్పుడు మీకేంటండి బోల్డ్ ఉన్నాయంటే, ఉన్నాయండి ఏం లాభం, చేతిలో ఎప్పుడు డబ్బులు ఉన్నాం అంటుంటారు. ఏం లాభం సార్, ఇంత పెద్ద విల్లా ఉంది కానీ నా చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండవు అంటుంటారు. పౌర్ణమి చేయడం వల్ల ఏమవుతుంటుంది అంటే లిక్విడ్ క్యాష్ ఎప్పుడు చేతిలో ఉంటుంటుంది. ఇప్పుడు మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా మీ పర్సులో 10,000 ఉన్నప్పుడే మీరు ధైర్యంగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సైకాలజిస్టులు కూడా ఏం చెప్తారంటే ఎప్పుడు మీరు పర్సులో 10,000 పెట్టుకోండి అంటారు, ఏదో తెలియని ఒక మనోధైర్యం. ఓకే, అందుకని ఏమవుతుంటుందంటే ఈ మనసుకి ధైర్యాన్ని, ఎప్పుడు కూడా మనసు బాగుండి మనసు ధైర్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలం అని చెప్పని మనకు తెలిసి, మన శాస్త్రవేత్తలకి మన ఋషులకి తెలిసి ఈ కార్తీక పౌర్ణమి ఈ రకంగా చేసుకోవాలి. ఆ రోజు ఏం చేయాలి అంటే సింపుల్గా పొద్దున్నే ఉదయాన్నే లేచి స్నానం చేస్తాము, దీపారాధన చేస్తాము. ఈ కార్తీక మాసంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అన్ని మాసాల్లోనే మనకి రాత్రిపూట ఉంటుంటారు ఉపవాసాలు అవి కొన్ని. ఇక్కడ ఉదయంతా ఉపవాసం ఉంటే రాత్రి చుక్క చూసి తింటారు, ఇక్కడ రివర్స్ జరుగుతుంటుంది. ఇలా చేసి ముఖ్యంగా చనివిడి నైవేద్యంగా పెట్టాలి. చనివిడి, వడపప్పు, పానకము ఇవన్నీ ఏంటంటే ఈ కాలంలో ఉన్నటువంటి వెదర్కి ఇవన్నీ ఒక రకమైనటువంటి పోషక ఆహారాలను ఇస్తాయి. మనకు మన నాగల చవితి వచ్చింది, నాగల చవితి ఎందుకు, ఆ ఎనర్జీ కావాలి మనిషికి. వేరే ఏదో చేసుకొని తినమనొచ్చు కదా, అట్లా కాదు, ఆ నువ్వులకు సంబంధించింది కావాలి, ఇక్కడ చనివిడికి సంబంధించింది కావాలి, బెల్లానికి సంబంధించిన ఎనర్జీ కావాలి మనకి. అందుకని ఈ వాతావరణానికి తగ్గట్టుగా ఫుడ్లో కూడా భగవంతుడికి పెట్టేటువంటి దాంట్లో మళ్ళా దానికి సంబంధించిన చంద్రుడికి సంబంధించిన కిరణాలు దాని మీద కూడా తీసుకున్నట్లయితే ఆరోగ్యము, మనసు అన్నీ హ్యాపీగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సిస్టమ్ను మనకి తేవడం జరిగింది. నిజంగా అంటే పరమాన్నం కూడా నైవేద్యం పెట్టాలంటారా గురు? పరమాన్నం పెట్టచ్చు, ఎందుకంటే పాయసాన్న ప్రియ అంటారు అమ్మవారిని. చంద్రుడి రూపంలో ఉన్నది అమ్మవారి, అక్కడ అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత కదా. అమ్మవారి యొక్క సగం ముఖంలో ఉన్న నుదురు భాగంలాగా ఉంది చంద్రుడి యొక్క ఇది అంటారు. తాటింక యుగలీభూత తపనోడప మండల అమ్మవారికి చెవులుకున్న తాటంకంలో ఒకటి చంద్రుడు అని చెప్తారుగా. అది పౌర్ణమి చంద్రుడిని చూస్తూ లలిత సహస్రనామం కూడా చదివితే మంచి విశేషం. లలిత సహస్రనామాల్లో పౌర్ణమిని చంద్రుడిని చూస్తూ అమ్మవారి యొక్క నామాల్లో రెండు నామాలు చేయొచ్చు. ఒకటి ఓం మనస్వినియే నమః అనే మంత్రం కనుక చంద్రుడిని చూస్తూ చదివితే మానసిక వికారాలు పోతాయి, మానసికంగా దౌర్బల్యం ఉంటుంది కదా, చాలా వీక్గా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళకి ఆ ప్రాబ్లం పోతుంది. రెండవది పనులు ఆగిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు, అది అష్టమి నాడు చేయొచ్చు, నిండు పౌర్ణమి రోజు చేయొచ్చు. అదేమిటంటే లలిత సహస్రనామాల్లో అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత అంటే అమ్మవారి యొక్క నుదుటి భాగము అష్టమి చంద్రుల్లాగుందట. అష్టమి చంద్రుడికి అధిష్టాన దేవత ఎవరు అంటే త్వరితాదేవి. త్వరితాదేవి ఉపాసన చేస్తే పనులు ముందుకు సాగుతాయి, త్వరగా సాగుతాయి అన్నమాట, అందుకని చేస్తారు. నిజంగా అంటే కార్తీక పౌర్ణమికి ఇంతటి విశిష్టత ఉంది అనేది
అన్ని అన్ని పౌర్ణములు ఎందుకు అంతగా కాచ చేసుకోమంటే ఆ రోజు చంద్రుడు వచ్చబందుడు ఆ పౌర్ణమికి కూడా. నిజంగా అంటే ఎవరికి తెలియని అంశం గురువు గారు ఇది, అంటే అన్ని పౌర్ణములు ఎంత కార్తీక పౌర్ణమి ఎంత. సో కార్తీక మాసంలో పూజలు చేస్తాం కాబట్టి పౌర్ణమికి విశేషత ఉంది అని అనుకున్నాం, కానీ అది చంద్రుడు వచ్చ పొందుతాడు అన్న విషయం నిజంగా చాలా తెలియని ఒక అంశాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి కార్తీక పౌర్ణమికి ఎందుకు ఇంత విశేషం అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. నమస్కారం.